అదే విధంగా జగన్ గారు కేసీఆర్ గారు అన్నాను కానీ అదే చిన్న పద్యం పాడితే ఎలా ఉంటుంది, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకి వెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుకుమిగా, ఇదే పద్యాన్ని చంద్రబాబు గారు జగన్ గారు కేసీఆర్ గారు వాళ్ళ ముగ్గురు పాడితే ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్కి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకి వెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా ఏం అడిగారు గుటుకుమిగా, ఆ విధంగా ఉంది వాడి థ్యాంక్ యూ తమ్ముళ్ళు. ఈ విధంగా చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు జగన్ చెప్తున్నారు, జగన్ గారు చిట్టి చిలకమ్మ అనే పద్యం చెప్పదలుచుకున్నా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుకుమింగా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, చిట్టి చిలకమ్మని అమ్మ కొడితే కనీసానికి ఓదార్చడానికి రాడా అనుకుంటున్నాను. ఈయన ఓదార్పు యాత్ర. ఇంకో పక్కన చూస్తే మరి తెలంగాణ ముఖ్యమంత్రి వర్గం కేసీఆర్ గారు చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా ఫోన్ ఆపాయ్ ఫోన్ ఆపు ఆడవాడు ఇరవై 36 చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా కొడితే కొట్టింది ఎందుకు కొడతారండి పోరగాలని పని పాట లేదా అండి మీకు, చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా కొడితే కొట్టింది నువ్వు ఎరిగిపోవాలి పోతే బడికి పోవాలి లేకపోతే గుడికి పోవాలి తోటకి ఎవరు పోమన్నారు, పోయినావు కోసిందని ఏం చేసినావు పోయిందని ఏం చేసినావు పండు కోసింది ఏమైనా ఏ జాగ్రత్తని కోసినావు ఏమైనా తాత జాగ్రత్తని కోసినావు పండు భయంకర కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట పొట్టుని పొడుగు కొడితే పొడుగు పోషమ్మ కొట్టింది నడు లోపల జై తెలంగాణ. ఈ విధంగా కేసీఆర్ గారు సరదాగా చెప్పడం తీసుకొని